హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. నది వ్యవస్థ అనేది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మీకు ఇండస్ రివర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి బ్రహ్మపుత్ర యొక్క నది వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ ఇవ్వండి, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా డైరెక్ట్ మీ మెయిల్లో వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో బ్రహ్మపుత్ర నది గురించి తీసుకున్నట్లయితే, ఇది కంప్లీట్గా చైనా అనుకుంటే, చైనాలోని టిబెట్ అనే ప్రాంతంలోని మానస సరోవరంలోని ఇక్కడ నది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా టిబెట్ ప్రాంతం నుంచి ప్రవహిస్తూ అస్సాం దగ్గర నుంచి అస్సాంలోకి ఎంటర్ భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా ప్రవహిస్తూ ఇక్కడ బంగ్లాదేశ్ అస్సాం ఇక్కడ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి కంప్లీట్గా ఇక్కడ వియా బెంగాల్లో కలిసిపోతుంది. ఇది మనకి బ్రహ్మపుత్రకి సంబంధించి. సో యాక్చువల్గా దీని బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మపుత్ర వచ్చేసి చైనాలోని టిబెట్లోని మానస సరోవరం దగ్గర ఉన్న యుంగ్ డంగ్ అనే గ్లేషియర్ దగ్గర బ్రహ్మపుత్ర నది అనేది జన్మించింది. బ్రహ్మపుత్ర రివర్ జన్మించి ఇక్కడ టిబెట్ ప్రాంతం నుంచి ప్రవహిస్తూ మన ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ దగ్గర జితోల్ అనే ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో ఎంటర్ అవుతుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తూ అస్సాంలోకి ఎంటర్ అయి అస్సాం నుంచి ఇక్కడ అస్సాం బంగ్లాదేశ్ బార్డర్ అయిన దుబ్రి వద్ద బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయి సో బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా మనకి బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది. సో ఈ బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం వచ్చేసి టాకిన్షా బాజీపూర్ అని అంటారు. డాకిన్షా బాజీపూర్ లేదా చాందీపూర్ విలేజ్ అంటారు. చాందీపూర్ ప్రాంతం దగ్గర బంగ్లాదేశ్లో కలవడం అనేది చాందీపూర్ ప్రాంతం వద్ద ఇది బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది. సో ఈ బ్రహ్మపుత్ర నదికి వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ గంగ ఇక్కడ ఇలా ప్రవహిస్తూ ఇక్కడ గంగ అనేది రెండు భాగాలు చీలిపోవడం అనేది జరుగుతుంది. ఒక భాగం వచ్చేసి ఇక్కడ ఈ బ్రహ్మపుత్రలో కలుస్తుంది. సో ఈ గంగ అనేది ఇక్కడి వరకు వచ్చేసి పద్మ అనే రివర్గా బంగ్లాదేశ్లో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ వచ్చేసి అదేవిధంగా ఈ బ్రహ్మపుత్ర అనేది బంగ్లాదేశ్లో వచ్చేసి పద్మమేఘన లేదా జమునా నదిగా పిలవడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు బ్రహ్మపుత్ర అనేది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ గంగా ఎప్పుడైతే కలుస్తుందో ఆ ప్రాంతం తర్వాత నుంచి బంగ్లాదేశ్లో దీన్ని పద్మమేఘన లేదా జమునా నదిగా పిలవడం అనేది జరుగుతుంది. సో వీటి యొక్క కొన్ని ట్రిబ్యూటరీస్ గురించి మనం తెలుసుకుందాం. సో వీటి యొక్క ముఖ్యమైన ట్రిబ్యూటరీస్ అది లెఫ్ట్ బ్యాండ్ ట్రిబ్యూటరీ వచ్చేసి ఎడమ ఉపనది వచ్చేసి ఇక్కడ టిబెట్లో జన్మించి అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తూ అస్సాంలో బంగ్లాదేశ్ దగ్గర కలుస్తుంది. సో ఈ నది వచ్చేసి లోహిత్. ఇది ఎడమ ట్రిబ్యూటరీలో ముఖ్యమైన ట్రిబ్యూటరీగా ఎడమ ఉపనదిలో ముఖ్యమైన ఉపనదిగా పేర్కొంటారు. సో అదేవిధంగా కుడి ట్రిబ్యూటరీ అంటే రైట్ హ్యాండ్ ట్రిబ్యూటరీ తీసుకునేట్లయితే అది వచ్చేసి సిక్కిం నుంచి ప్రవహిస్తూ సారీ సిక్కిం నుండి ప్రవహిస్తూ సో ఈ నది పేరు వచ్చేసి తీస్తా నది. ఇది కుడి ఉపనదిలో ముఖ్యమైన ఉపనది. ఇది సిక్కింలో జన్మించి వచ్చి సిక్కిం వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తూ ఇక్కడ బంగ్లాదేశ్లోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఇది కుడి అంటే రైట్ ట్రిబ్యూటరీలో ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ తీస్తా.
అదేవిధంగా లెఫ్ట్ బ్యాండ్ ట్రిబ్యూటరీ తీసుకుంటే లోయిత్. ఈ రెండు ఉపనదులు చాలా ముఖ్యమైనవి. మిగతా ఉపనదులు తీసుకున్నట్లయితే ఇందులో ఇంకో ట్రిబ్యూటరీ వచ్చేసి మానస్. ఈ మానస్ అనేది టిబెట్లో జన్మించి భూటాన్ గుండా ప్రవహిస్తూ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నది వచ్చేసి మానస్. సో ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ మనకి భూటాన్ ఉంటుంది. సో భూటాన్లో ప్రవహించే అతిపెద్ద నది ఏదన్నా కూడా మనకి మానస్ అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇంకో ట్రిబ్యూటరీ తీసుకున్నట్లయితే సుబాన్ సిరి. ఇది కూడా వచ్చేసి టిబెట్లో జన్మించి టిబెట్ అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తూ అస్సాం దగ్గరలో కలుస్తుంది. ఈ ట్రిబ్యూటరీ వచ్చేసి సుబాన్ సిరి. సో ఇవి కొన్ని రైట్ బ్యాండ్ ట్రిబ్యూటరీస్. అదేవిధంగా కొన్ని లెఫ్ట్ బ్యాండ్ ట్రిబ్యూటరీస్ తీసుకున్నట్లయితే ఇంకోటి ఇది కూడా అస్సాంలో జన్మించి ఇక్కడ మనకి ఇది నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఈ మూడు స్టేట్లు ఇక్కడ ఉంటాయి. సో ఇది టిబెట్లో జన్మించి ఇక్కడ మణిపూర్ నాగాల్యాండ్ గుండా ప్రవహిస్తూ మనకి ఇక్కడ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సో ఈ నది పేరు వచ్చేసి దిక్కు. సో దిక్కు అనే నది. అదేవిధంగా ఇంకో నది తీసుకున్నట్లయితే ఇక్కడ మణిపూర్లో జన్మించి మణిపూర్ గుండా ప్రవేశిస్తూ మణిపూర్ అస్సాం గుండా ప్రవేశి ఇక్కడ బ్రహ్మపుత్రాలు కలుస్తుంది. సో ఈ నది వచ్చేసి ధనసిరి. సో ఇవి లెఫ్ట్ బ్యాండ్ ట్రిబ్యూటరీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన నదులు దిక్కు, ధనసిరి అండ్ ఇందులో ముఖ్యంగా వచ్చేసి లోయిత్ లెఫ్ట్ బ్యాండ్ ట్రిబ్యూటరీలో. అదేవిధంగా రైట్ బ్యాండ్ ట్రిబ్యూటరీలో ముఖ్యమైన ఉపనది వచ్చేసి తీస్తా నది. అదేవిధంగా మిగతా నది వచ్చేసి మానస్. అండ్ అదేవిధంగా ఇక్కడ అస్సాంలో తీసుకున్నట్లయితే ఇక్కడ అస్సాంలో ఒకటి మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ వచ్చేసి మజూలి. మజూలి అనే ఐలాండ్ కూడా ఇక్కడే ఉంది, అస్సాంలో ఉంది. మజూలి అనే ప్రపంచంలోనే అంటే ఇంటర్నేషనల్లో ఫస్ట్ ఐలాండ్ అన్నమాట. ఇది ఫస్ట్ హయ్యెస్ట్ ఐలాండ్ వచ్చేసి మజూలి. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంది. మజూలి అనే ఐలాండ్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇంకో పాయింట్స్ ముఖ్యమైన పాయింట్స్కి వచ్చేసే సో బ్రహ్మపుత్ర యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి టోటల్ మొత్తం ప్రవాహ దూరం వచ్చేసి 2900 కిలోమీటర్లు. ఇందులో మన ఇండియాలో వచ్చేసి 880 కిలోమీటర్లు. అది కూడా ఇండియాలో వచ్చేసి రెండే రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాంలో మాత్రమే ప్రవహిస్తుంది. రెండు రాష్ట్రాల గుండా ప్రవహించి అస్సాం దగ్గర దిబ్రూ అనే ప్లేస్లో బంగ్లాదేశ్లో కలవడం అనేది జరుగుతుంది. సో వీటికి కొన్ని ముఖ్యమైన పేర్లు పెట్టారు. కొన్ని ప్రాంతాల వారు వాళ్ళు ఎలా పిలుస్తారు అని చెప్పి పేర్లు పెట్టారు. సో అది అందులో ఫస్ట్ పేర్లు పెట్టారు. అందులో ఎవరెవరు అంటే ఫస్ట్ చైనా, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్. సో నది ఎక్కడైతే ప్రవహిస్తుందో వాళ్ళు కొన్ని వాళ్ళ ప్రాంతానికి సంబంధించి కొన్ని పేర్లు పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ చైనాకి వచ్చేసే చైనాలో బ్రహ్మపుత్ర నదిని యార్లుంగ్, జాంగ్ బో, జియాంగ్జిన్ యార్లుంగ్ జాంగ్ బో జియాంగ్జిన్ ఈ పేరుని మీరు రెండు మూడు సార్లు పలకడం ద్వారా మీరు ఈజీగా గుర్తుంచుకోవటం, లేకపోతే లాస్ట్కి వచ్చేసి జియాంగ్జిన్ అనేది గుర్తుంచుకోండి. సో చైనాలో టిబే బ్రహ్మపుత్ర నది యార్లుంగ్ జాంగ్ బో జియాంగ్జిన్ అనే పేరుతో పిలుస్తారు. సో అదేవిధంగా టిబెట్లో ఆ బ్రహ్మపుత్ర నదిని సాంగ్ పో అంటారు. సాంగ్ పో అనే పేరుతో టిబెట్లో పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో తీసుకున్నట్లయితే దిహంగ్, దిబంగ్, సియాంగ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర అనేది దిహంగ్, దిబంగ్, సియాంగ్ పో
సియాంగ్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అస్సాంలో తీసుకున్నట్లయితే సైడాంగ్, రెడ్ రివర్, అదేవిధంగా బ్రహ్మపుత్ర అని కూడా పిలుస్తారు. ఇక్కడ అస్సాంలో బ్రహ్మపుత్ర నది సైడాంగ్, రెడ్ రివర్, బ్రహ్మపుత్ర నదిగా పిలుస్తారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో తీసుకున్నట్లయితే జమున లేదా పద్మమేఘన అనే పేర్లతో బ్రహ్మపుత్ర నదిని పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ పేర్లు నోట్ చేసుకొని తప్పకుండా వీటిలో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది లేకపోతే వాటి యొక్క ప్రవాహ దూరంకి సంబంధించి క్వశ్చన్లు, లేకపోతే వాటి యొక్క ట్రిబ్యూటరీకి సంబంధించి క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మీ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఏ రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది అని అడుగుతారు. అది వచ్చేసి మనకి రెండే రెండు రాష్ట్రాలు, అది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో మాత్రమే ప్రవహిస్తుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యే ప్రాంతం వచ్చేసి జిదూల్ అనే ప్రాంతంలో ఎంటర్ అవుతుంది ఇండియాలోకి, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యే ప్రాంతం వచ్చేసి దుబ్రి అనే ప్రాంతంలో ఎంటర్ అవుతుంది, బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తూ చివరగా బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం వచ్చేసి డాకిన్షా బాజీపూర్ చాందీపూర్ అనే ప్రాంతంలో కలుస్తుంది. సో వీటి యొక్క జన్మస్థలం వచ్చేసి మానస టిబెట్లోని మానస సరోవరంలోని షమయుంగు డంగ్ గ్లేషియర్ దగ్గర బ్రహ్మపుత్ర నది అనేది జన్మించడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క కుడి ఉపనది వచ్చేసి, ముఖ్యమైన కుడి ఉపనది వచ్చేసి తీస్తా, అదేవిధంగా ఎడమ ముఖ్యమైన ఎడమ ఉపనది వచ్చేసి లోహిత్ అనే నది. అదేవిధంగా దీని యొక్క టోటల్ ప్రవాహ దూరం, టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 2900 కిలోమీటర్లు. అదేవిధంగా మన ఇండియాలో తీసుకున్నట్లయితే 880 కిలోమీటర్లు. సో ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసి రెండు రాష్ట్రాలు, అది అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. అది ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో వాళ్ళు పిలిచే పేర్లు ఇవి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఉన్న డైరెక్ట్ మీలో పొందండి. సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ఫ్యూచర్లో ఇంకా మీకు చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.